రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం నర్సింగాపూర్ రైతులు ఆందోళన నిర్వహించారు. ఎల్లంపల్లి నీళ్లు విడుదల చేయాలంటూ ముడపల్లి బస్టాండ్ వద్ద వేములవాడ కొరుట్ల రోడ్డు మీద బైఠాయించి సుమారు గంటసేపు నిరసన తెలిపారు. కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్ డి నరేష్తో మాట్లాడి 3 రోజుల్లో నీళ్లు వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్యాకేజీ 9 ద్వారా ఎల్లంపల్లి నీళ్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని కానీ ఇప్పటి వరకు నీళ్లు విడుదల చేయకపోవడంతో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తహసీల్దార్ ఇచ్చిన హామీ మేరకు 3 రోజుల్లో నీళ్లు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎంపీపీ గారితో మెసేజ్ పెట్టినా, మన మండలాధ్యక్షుడు మల్లిక్ గారితో మెసేజ్ పెట్టి వాళ్ళు ఏమంటారు అంటే రేపు మాపు ఎన్నడూ అంటే ఏదైనా 10 రోజులు అంటారు. ఇప్పటికి మనకు వచ్చిన 8 రోజుల కింద 12వ తారీఖు పోయి ఇప్పుడు 8 రోజులు అవుతుంది, 22 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా వాటర్ లేవు. ఏమన్నా అంటే మోటార్ కానీ అంటారు, ఏమన్నా అంటే కట్ట తెగింది అంటారు, ఏమన్నా అంటే వైర్ తెగిన అంటారు, మోటార్ ఖరాబ్ అయింది అంటారు. ఏమో ఈ నెల రోజుల నుంచి ఏమన్నా అంటే రమేష్ బాబు మెసేజ్ పెట్టినాం, రమేష్ బాబు చేస్తుండు. ఏమన్నా అంటే పొన్నాల సీన్ కూడా అక్కడ ఉన్నాడు అంటాడు, పొన్నాల సీన్ లేడు ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు. రైతులు మేము గ్రామంలో జరుగుతున్న మా ఎంపీపీ గారి కానీ గౌరవ మరియు మండల అధ్యక్షులు కానీ మల్లిక గారు కానీ విరత విచిత్రం ఏమేమి జరిగింది. 100 మంది సంతకాలతోనూ ఆల్రెడీ పోయిన నెల 12వ తారీఖు నాడు ఇచ్చినాం. ఆన్లైన్లో ఆల్రెడీ ఆన్లైన్ బాబు పంపిరు జర్మనీ బాబు, కానీ ఇప్పటి వరకు దానికి ఎలాంటి స్పందన లేదు. మరి పోను వాళ్ళకి ఇప్పుడు అడుగుతూ ఏమంటున్నారంటే మాకు కొంతలోనే సమాధానాలు వస్తున్నాయి, అందుకే ఇవాళ ముడపల్లి రోడ్డుపై ధర్నాకు రావడం జరిగింది.